ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు, ఇంకోరేమో కేసీఆర్ కొడుకు. ఇక్కడ ఆర్కే బ్రదర్స్, నేను అట నేను రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రులు అన్నమాట. ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా, ఇలా చలో సంగారెడ్డి వ్యక్తిగా సవాల్ చేస్తున్నా, నీకును మీ కుటుంబానికును రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా లేవా? చలో నేను సవాల్ చేస్తాను, నువ్వు లేవని చెప్పి ప్రూవ్ చేస్తా. చలో నాకు రేవంత్ రెడ్డి గారి సంబంధాన్ని ప్రూవ్ చేయి, నేను రాజీనామా ఇస్తా. రాజకీయాల నుంచి వెంటనే పక్క చూడుతున్నాను వెంటనే. చలో నేను సవాల్ చేస్తున్నా, చలో నీకును నీ కుటుంబానికును రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా. నువ్వు రాజకీయాల నుంచి పక్క జరుగుతావా చెప్పు. మీ కుటుంబము కేసీఆర్ కుటుంబానికి, అదే కేసీఆర్ కొడుకు కుటుంబానికి వీలే దండుపాల మూటల కన్నా చిరిగి తెలంగాణ దొరికి రాపా. ఇది చీమలు పెట్టిన పుట్టలు పాము జరిగినట్టు తెలంగాణ ఆ కుటుంబం జరిగింది. బతుకులు నాశనం చేసింది చిచ్చి 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 చిన్న బతుకులు చేసారు మనల్ని. నేను సవాల్ చేస్తున్నా, అసలు ఇప్పుడు నేను మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, నేను నిరూపిస్తా. మరి తెలంగాణలో ఆర్కే కుటుంబం నడుస్తుందా మా కుటుంబం నడుస్తుందా? జాగ్రత్త కబ్జాలు చేయలే, పైరవులకు దూరం, కమిషన్లకు దూరం. కాబట్టి అంతా కూడా ప్లాన్ కొద్దీ ఏంటంటే ఇద్దరు కలిసి ఏంటంటే భారతీయ జనతా పార్టీని రానియకుండా చేయాలి. భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి ఇక్కడ కార్యకర్తలు చాలా అగ్రెసివ్గా ముందుకొస్తున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాబట్టి వీళ్ళని అడ్డుకోవాలంటే మనం కొట్లాడుకుంటున్న కొట్టినట్టు నేను ఏడ్చట్టు చేస్తా అన్నటువంటి పాలసీతోని ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు లేకుండా గిన్ని విషయాలు చెప్పినా ఏ ఒక్క విషయం మీద విచారణ లేదు, ఏ ఒక్క విషయంలో అరెస్టులు లేవు, ఏ ఒక్క విషయంలో కనీసం నోటీసులు లేవు. ఏం జరుగుతుంది తెలంగాణలో? సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద దాడి చేస్తే, కుట్ర చేస్తుండే అరెస్ట్ చేయకుంటే నేను ఇదే చెప్పినా, బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ, అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. అడితే ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు విధ్వంసాలు చేసి మరొక్కసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూమెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ది పొందడానికి ప్రజల ధన మన ప్రాణాలతో ఆటలాడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు నేనే ఆందోళన పాల్గొన్నా, ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. నేను ఆ రోజు చెప్పినాను, ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. తర్వాత పోలీసు వాళ్ళ సమస్యల మీద అదే సచివాలయం ముందు విధ్వంసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఇవాళ మళ్ళా లైచర్ల విషయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చేతకంతనం వలన ఇదంతా జరుగుతున్నది. ఇటువంటి విధ్వంసకారులను, విధ్వంసక పార్టీని కంట్రోల్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు వీళ్ళు కలిసి విధ్వంసం జరిగినా పర్లేదు, మేమేం కొట్లాడితే మాకు మధ్యలో మాకు మాత్రం మీడియాలో స్పేస్ ఉండాలి, మేమేం మాత్రం కొట్లాడుకోవాలి, లేకుంటే బీజేపీ మధ్యలో వస్తుంది, బీజేపీకి మీడియాలో స్పేస్ లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచనలో కుట్రలో భాగమే అంతా. కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలి. ఈ అన్ని పక్కబెట్టు దయచేసి ఆ కొనుగోళ్ల గురించి ఇక్కడ ఫార్మా సిటీ సంబంధించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడే చెప్పినా నాకు రేవంత్ రెడ్డి సంబంధాలు ఉన్నట్టు ప్రూవ్ చేయమని చెప్పాను. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సంబంధాన్ని ప్రూవ్ చేస్తా. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందా, ఆర్కే ప్రభుత్వం నడుస్తుందా, నేను సిద్ధం. నేను సవాల్ చేసిన వత్తికి లేదు, నేను సవాల్ చేసిన. కాంగ్రెస్ వాళ్ళేమో కేసీఆర్ డైరెక్షన్ తోటే బీజేపీ మూసి నిద్ర చేస్తున్నారు. వీళ్ళకు వాళ్ళకు తెల్లాలేస్తే బీజేపీ పడుతుందన్నా. పన్నా లేసినా తిన్నా పన్నా ఏడిపోయినా కూడా బీజేపీ బీజేపీ. వీళ్ళు వాళ్ళకుంటారు, వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరికి ముంగడ కావడేది బీజేపీ. మేము మూసి ప్రక్షాళనకు, మూసి పునర్జీవానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు. మా డిమాండ్ అలా, మా బాధల్లా ఒకటే, పేద ప్రజల ఇండ్లు కూల్చకండి. మూసి ప్రక్షాళన పేరుతోని లక్షన్నర కోట్లను దంచుకోకండి, సంపుకోకండి. ఈ రెండింటి మాత్రం వ్యతిరేకం. మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కానే కాదు.
మూసి ప్రక్షాళన జరగాలని కోరిందే మేము, కానీ చంపుకోమని కోరింది మేము కాదు, పేదలను కూర్చుకోవడం మేము కాదు. మనం మాట్లాడేటప్పుడు భాష ఉండాలన్నా, ఎవరు తెలంగాణ డిఎన్ఏలో తెలంగాణ ఉంటుందని. ఇక కట్టినప్పుడు దేశ తెలుగు రాష్ట్ర విభజనప్పుడు ఇక అప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఎదురు కావచ్చు. ఇక డిఎన్ఏ తెలంగాణ రక్తంలో డిఎన్ఏ తెలంగాణ ఉంటుంది, లేకుంటే ఇంకోటి ఉంటుంది ఆంధ్ర ఉంటుంది ఉంటుంది అనుకుంటే రాజకీయ విమర్శలు నడుస్తూ ఉంటాయి దాని పెద్ద మనం రాజకీయ విమర్శలు. నేను కేంద్ర మంత్రిని, నాకు అధ్యక్షుడు ఇచ్చే అవకాశం ఉండనే ఉండదు. నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు నన్నప్పుడు మార్చే సందర్భంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఒక్కరికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. జేపీ నడ్డా గారి ఇప్పుడు మెంబర్షిప్ టైం ఉంది కాబట్టి ఎలక్షన్స్ కాబట్టి వారు ఇచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఆ అవకాశం ఉండదు, నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉండదు. నన్ను మొన్ననే కేంద్ర మంత్రి చేసేది నాకు మంచి అవకాశం ఇచ్చారు, కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను చేసే అవకాశం ఉండదు, నన్ను నియమించే అవకాశం ఉండనే ఉండదు. ఇది తప్పు, 100% తప్పు. మెంబర్షిప్ విషయంలో భారతీయ జనతా పార్టీ పోయినసారి కంటే 3 రెట్లు ఎక్కువ మెంబర్షిప్ చేస్తున్నాం మేము. కేంద్ర ప్రభుత్వ కేంద్ర జాతి మా కేంద్ర నాయకులు చూసి టార్గెట్ ను రీచ్ అయిన వాళ్ళది కాబట్టి మొదట్లో కొంచెం తక్కువైనప్పుడు కూడా మా మెంబర్షిప్ ఇన్ఛార్జ్ అయినటువంటి రామచంద్ర గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, చాలా ఇష్టపడి పనిచేస్తున్నారు, పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు కాబట్టి 30 లక్షల మెంబర్షిప్ దాటింది, అది దాదాపు 40 లక్షలు కాబోతున్నది. ధన్యవాదాలు.